సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయిగ్రం. మీరు చూస్తున్నారు సాయిగ్రం టెక్ అకౌంట్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వచ్చేసరికి మనకు ఈ వీక్లో మనకు వచ్చేసరికి హాట్ టాపిక్స్ ఏంటి అనే మనమైతే ఈ వీడియోలో అయితే చూసుకుందాం. సో ఫస్ట్ ఆ టాపిక్ వచ్చేసరికి మనకి ఎక్కువగా ఈ వీక్లో వినబడే టాపిక్ వచ్చేసరికి మనకు ZTE నుంచి. సో ZTE యాక్సన్ A30 Pro అని చెప్పేసి ఒక ఫోన్ ఏదైతే ఉందో, సో ఈ ఫోన్ వచ్చేసరికి మనకు చూసుకున్నట్టయితే మనకు సామ్సంగ్ 200 MP సెన్సార్ అనేది తయారు చేస్తున్న విషయం తెలిసింది. సో ఆ సెన్సార్తో వచ్చే ఫస్ట్ ఫోన్ అన్నట్టు కూడా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో దాని ప్రకారం అయితే మనకు వచ్చేసరికి చాలా అంటే చాలా రూమర్స్ అయితే మనకైతే వినబడ్డాయి. సో ఇప్పుడు వచ్చేసరికి మనకైతే రూమర్స్ అయితే మనకైతే వినబడుతుంది. బట్ చూడాలి, సో మనకి ఫోన్ అనేది ఎప్పుడు లాంచ్ అవుతుందని మేబీ నేను అనుకునేది మోటరోలా వచ్చే అవకాశాలు అయితే చాలా వరకు అయితే ఉన్నాయి. హాట్ టాపిక్ వచ్చేసరికి మనకు యాపిల్ నుంచి, సో యాపిల్ iPhone 12 ఏదో. సో ఈ ఫోన్ వచ్చేసరికి మనకు ఐఫోన్ నెక్స్ట్ జనరేషన్ ఫోన్ అవుతుందో. సో ఇది వచ్చేసరికి మనకు 13 కాదు, సో 12S అన్నట్టు కూడా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో దాని గురించి కూడా అంటే మనకైతే చాలా అంటే చాలా రూమర్స్ అయితే వినబడ్డాయి. సో చాలా అంటే చాలా న్యూసెస్ కూడా వచ్చాయి, బట్ అది కూడా మనకి ఎంత కరెక్టో తెలియదు. సో 13 కాకుండా మనకు వచ్చేసరికి 12S అని చెప్పేసి పేరు మీద మనకైతే వచ్చిస్తాయి అన్నట్టు కూడా వినబడుతుంది. సో ఇప్పటికి కూడా మనకి ఇద్దరు రూమర్స్ అయితే వస్తుంది, బట్ మనం వెయిటేజ్ అయితే చూద్దాం. సో ఇంకున్న రూమర్స్ ప్రకారం మనకి వచ్చేసరికి ఈ 12S సిరీస్ అవుతుందో. సో దీనిలో వచ్చేసరికి మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా యూజ్ చేస్తున్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో దీని గురించి కూడా మనకైతే ఈ వీక్లో ఎక్కువగా మాట్లాడుకున్నాం. నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్టయితే హాట్ టాపిక్ మనకు వచ్చేసరికి పోకో M3 అండ్ మనకు వచ్చేసరికి రియల్మీ X7 సిరీస్ ఫోన్స్ అయితే ఉన్నాయి. సో ఇవైతే లాంచ్ అయితే అయ్యాయి. సో పోకో అంటే మనకి M3 అది ఒక 1000 రూపీస్ ఎక్కువ పెట్టింది అయినా పర్లేదు, తీసుకోదగ్గ ఫోన్ అని చెప్పుకోవచ్చు. బట్ అసలుకి రియల్మీ అయితే మొత్తం మారిపోయిందని చెప్పుకోవచ్చు. సో ఆల్మోస్ట్ 3,000-4,000, 9,000-8,000 దాకా ప్రైస్ అయితే ఎక్కువ పెట్టింది ఫోన్స్కి అయితే. సో దారుణం చేసింది అనుకోవచ్చు. సో వీటి గురించి కూడా మనం అయితే ఎక్కువగా మాట్లాడుకున్నాం. సో రియల్మీ X7 సిరీస్ అయితే మనకి నిన్న లాంచ్ అయింది. సో దాని గురించి కూడా చాలా వరకు అయితే మనకు బ్యాడ్గానే రివ్యూస్ అనేవి వస్తున్నాయి. సో ఫోన్ అనేది హై ప్రైస్ అయితే అయిపోయింది. సో చూద్దాం, సో వీళ్ళ తీరును అనేది ఎప్పటివరకు మార్చుకుంటారు అనేది కూడా చూస్తున్నాం. మనం చూసుకున్నట్టయితే రాయాలీ నుంచి, సో రాయాలీ వచ్చేసరికి ఈ ఫోన్ మనకు వచ్చేసరికి మొట్టమొదటిసారిగా T4 అయితే స్పాట్ అయింది. సో ఇది మనం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి బడ్జెట్ ఫోల్డ్ ఫోన్ అని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. సో వీళ్ళు వచ్చేసరికి బడ్జెట్లో ఫోల్డబుల్ ఫోన్స్ అనేది తీసుకొస్తారని అయితే చెప్పాను. సో మొట్టమొదటి ఫోన్ T4 అయితే స్పాట్ అయింది. సో ఇది త్వరలోనే లాంచ్ అవుతుందని అయితే మనకి అయితే రూమర్స్ అయితే అయినప్పటికీ. సో చాలా అంటే చాలా వరకు దీని కూడా అయితే టాపిక్ అయితే నడిచిందని అయితే చెప్పుకోవచ్చు ఈ వీక్లో. అండ్ నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే మనకైతే ఫోన్ ప్రైజెస్ అయితే పెరగబోతున్నాయి. సో ఇది కూడా మనకైతే హాట్ టాపిక్ అయింది అని వీక్లో చెప్పుకోవచ్చు. సో మనకు బడ్జెట్ సమావేశాలు అయితే జరిగాయి. సో దాంట్లో వచ్చేసరికి మనకు ఫోన్ ఇంపోర్ట్ ట్యాక్స్ మీద అయితే పెంచారు. సో వీళ్ళు వచ్చేసరికి మెయిన్ మనకి యాక్సెసరీస్ మీద అయితే మనకు వచ్చేసరికి మొబైల్ యాక్సెసరీస్ మీద 2% అయితే వీళ్ళైతే ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేశారు. సో దీని ద్వారా మనకు ఫోన్ ప్రైజెస్ అయితే పెరిగే అవకాశాలు చాలా అంటే చాలా వరకు అయితే ఉన్నాయి ఫ్యూచర్లో. బట్ ఫ్యూచర్స్ అయితే చూద్దాం. సో ఫోన్ ప్రైజెస్ అనేవి మనకు పెరుగుతాయా లేకుంటే అంతే కంట్రోల్లో ఉంటాయి అనేది. సో ఈ వీడియోలో అయితే ఇంతే ఫ్రెండ్స్, ఈ వీక్లో వచ్చిన టాపిక్స్ అయితే. సో ఈ వీడియో నేను నచ్చినట్టయితే ఒక లైక్ అయితే తీసుకోండి, నా ఛానల్ని మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఐ సీన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ దిస్ యువర్ సాయిగ్రామ్ సైనింగ్ అవుట్. బై బై.